subscribe to our channel and press the bell icon for the latest updates. ముందుగా మనం విశాఖపట్నం మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థులుగా జేడీ గారు ఉన్నారు, పక్కన ఇద్దరు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులు గెట్టోళ్ళు. ఈయన అనకాపల్లికి, జేడీ గారేమో వైజాగ్ పార్లమెంట్ గాజువాక్ నేను ఆయన లోక్సభకు పంపిద్దామంటే నువ్వేం అసెంబ్లీ తీసుకొస్తావు, అసెంబ్లీ నన్ను హ్యాండిల్ చేయండి. మీరు చూశారు ఒక లిస్ట్ నేను అనౌన్స్ చేసినప్పుడు, మొదటి 32 మందిలో ఒక వ్యక్తికి ఫస్ట్ పేరు చెప్పాను, సుందరప్ప విజయ్ కుమార్ యలమంచిలికి. నన్ను వచ్చి నా సీట్ చెప్పు, నాకు చెప్పేసి బాబు నువ్వు పంచి మా జన సైనికులందరూ, మా అభ్యర్థులందరూ, మా జనరల్ బాడీ ఏమి కోరుకుంటుందో అది వాళ్ళు నేను కోరుకుంటూ ఇచ్చేస్తాను, అది నేను ఒప్పుకుంటానని చెప్పాను. మా జనరల్ బాడీ ఒప్పుకుంది సుందరప్ప విజయ్ కుమార్ని మన యలమంచిల అభ్యర్థిగా పెట్టడం జరుగుతుంది. సుందరప్ప విజయ్ కుమార్ ఎలాంటి వాడు అంటే, యలమంచిలో మాట్లాడుతూ నాకు గుర్తుంది, ఎక్కడ పెట్టినా వాళ్ళు బస్తా బియ్యం కనిపిస్తే కూడా అమ్మేసుకున్నారు ఆయా తెలుగుదేశం వాళ్ళు అసహ్యం. అదే ఆ పంచికల రమేష్ బాబు గారు ఎవరంటే నాకు తెలీదు, తెలుసులే మనం గెలిపించిన వాళ్ళమే కదా. పాపం మన దగ్గర ఉంటే నీతి నిజాయితీలతో ఉంటారబ్బా, తెలుగుదేశం గెలగాని మొత్తం ఇసుక చూడగానే తినేయాలనిపిస్తాను. సో పంచికల రమేష్ గారు బాబు గారికి దోపిడీ నరికట్టడానికి ఈరోజున సుందరప్ప విజయ్ కుమార్ గారిని యలమంచిల నుంచి మనం నిలబెడుతున్నాం. 2009లో అప్పటి మనం రాజకీయ ప్రస్థానానికి అండగా నిలబడ్డ గంగులయ్య గారిని, నేను ఇచ్చిన పాడేరికి వెళ్ళినప్పుడు నేను హెలికాప్టర్ ల్యాండ్ అయితే భూమి ఎవరు ఇవ్వకపోతే, తెలుగుదేశం ప్రభుత్వం నాకు పర్మిషన్ ఇవ్వకపోతే నేనున్నానని చెప్పి తన భూమిని హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఇచ్చిన శ్రీ గంగులయ్య గారిని, చిన్న కొద్దిపాటి కమతా ఉన్న చిన్నపాటి గిరిజన ప్రాంతానికి చెందిన పెద్ద మనసుతోటి నాకు అండగా ఉన్నందుకు, పార్టీని కార్యకర్తల్ని జన సైనికులు అండగా పెట్టుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్లమెంట్ అభ్యర్థిని ఒక అభ్యర్థిని పెడితే పక్కన వాటికి వైసీపీ వాళ్ళకి భయపడిపోయి, తెలుగుదేశం వాళ్ళకి భయపడిపోయి పాప ఆయన పక్కన తప్పుకుంటే నేనున్నానని చెప్పి గంగులయ్య గారు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను నాకు చెప్పారని. అందుకనే వారిని జనసేన పార్టీ నుంచి, అంటే ఒక మనిషి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా మాట్లాడతాడో వాళ్ళ నైజం అది, కష్టమైన పరిస్థితుల్లో ఒకటి ఎలా నిలబడతాడో వాళ్ళ నైజం అది. సో అందరూ పారిపోతుంటే ఒకడు వచ్చి ఎదురు, అందరూ 100,000 మంది ప్రవాహంలో పారిపోతుంటే ఒకటి ఎదురు వస్తుంటాడు, అలాంటి వాడు గంగులయ్య గారు. అలాంటి వాడిని మనం పాడేరు పార్లమెంట్ అభ్యర్థిగా, మనం అరకు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడుతున్నాం. నార్త్ నుంచి శ్రీమతి పసుపులేటి ఆకుల ఉషా కిరణ్ గారిని అభ్యర్థిగా పెడుతున్నాం. ఇవిడు పోటీ చేసేది ఉండే చెప్పనే నువ్వు చెప్తావండి, గంట మోగాలమ్మ అలాగుండాల, గంట మోగితే ఉంటుంది. ఆహా, భూ కబ్జాలు జరుగుతుంటే మంత్రిగా ఉండి కూడా ఆయన ఏం చేయలేని నిస్సహాయ స్థితి, మరి ఎందుకు గంట గారు ఆగిపోయారో తెలీదు. అలాంటి గంట గారు చట్టసభల్లో రాకుండా ఉండటానికి ఒక ఆడపడుచును పెడుతున్నాం, పసుపులేటి ఉషా కిరణ్ గారిని పెడుతున్నాం. ఎందుకంటే ఆవిడ ఒక్కనే పెట్టట్లా, పక్కన బొగ్గు సీను గారిని పంపిస్తున్నాం వాటితో పాటు అండగా ఉండడానికి. అలాగే ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఇంజక్షన్ చేసే డాక్టర్ రఘు గారిని పక్కన పెడుతున్నాం ఆవిడకి అండగా. నాకు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కృష్ణరాజు గారి సినిమా చూసాను, నాకు స్వాతంత్రం వచ్చింది చీరాలు ఎక్కడ చూశాను, మత్స్య కార్మికుల జీవితాలను చాలా కళ్ళగట్టేటుండే సినిమా అది. అప్పటి నుంచి నాకు మత్స్యకార్మికుల మీద నాకు ఒక ప్రత్యేక దృష్టి ఉండేది. అలాగే నేను అండగా ఉన్నప్పుడు నా భుజం మీద మత్స్యకారులు వల వేసిన, నా గుండె కదిపేసిన, మత్స్యకారులకు మీరు అండగా నిలబడాలని చెప్పిన గంపాల గిరిధర్, ఎత్తైన మనిషి, ధైర్యం ఉన్న మనిషి గంపాల గిరిధర్ గారిని వైజాగ్ సౌత్ అభ్యర్థిగా పెట్టడం జరుగుతుంది. గాజువాక పుట్టి పెరిగిన వ్యక్తి, అండగా ఉన్న వ్యక్తి నేను కాదు, మీరు గాజువాకు రావాలని కోరుకుంటే మనస్ఫూర్తిగా వారిని ఆయన చేసిన సహృదయతకి వారిని ఈస్ట్ నుంచి పోటీ చేయమని వినవించడం జరిగింది. మనస్ఫూర్తిగా ఒప్పుకున్న కోన తాతారావు గారికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైజాగ్ వెస్ట్ నుంచి అలయన్స్లో సిపిఐ పార్టీ నుంచి జనసేన బలపరుస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ బలపరుస్తున్న శ్రీ సత్యనారాయణ మూర్తి గారిని మన అసెంబ్లీకి మనందరం బలపరుస్తున్నాం. ఎందుకంటే వామపక్షాలు లేకుండా కానీ ఉండుంటే, మనం జనసేన కానీ లేకుండా ఉండుంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కైవసం చేసుకున్నది, దాన్ని ఆపాం. కాబట్టి జనసేన వామపక్షాలు ఆ కృతజ్ఞతతోటి కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడానికి కలిపి పోరాటం చేద్దాం. మరి మన ఎదుగుదలకి వాడుకొని, మన బలానికి వాడుకొని అభివృద్ధి వచ్చేటప్పుడు వదిలేయటం మిత్ర ధర్మం కాదనిపించింది. అందుకని మనకి బలమైన సీట్ని, వెస్ట్ ని వారికి ప్రేమతో ఇష్టంతో ఇవ్వడం జరిగింది. మీరు కూడా మనస్ఫూర్తిగా మీరు వారికి సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే చోడవరం నుంచి శ్రీ పివిఎస్ అండ్ రాజు గారిని, చోడవరంలో ఒకరోజు నేను పాడేరు నుంచి వస్తామంటే ఎక్కడ పెట్టే జెండాలు ఉన్నాయి, చోడవరంలో అండగా నిలబడ్డ పివిఎస్ అండ్ రాజు గారిని పెద్ద మనసుతోటి అందరూ అండగా ఉన్నందుకు వారిని చోడవరం నుంచి మన అభ్యర్థిగా ఈ రోజున మనకి వారికి బీఫామ్, మనం గెలిపించుకుంటాం మన అభ్యర్థులను. మన అభ్యర్థుల్లో చిన్నపాటి సరి చేసుకోవాలంటే సరి చేసుకుందాం, ప్రేమతో చెప్పండి మన వాళ్ళు సజెస్ట్ చేసుకుంటారు అంతే సంగతి. అలాగే
అలాగే పాయకరావుపేట నుంచి నక్క రాజబాబు గారిని మన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ పెట్టడానికి జరుగుతుంది. వారిని భారీ విజయంతో గెలిపించవలసిందిగా మన ఉత్తరాంధ్ర ప్రజలకి, ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటున్నాను. నేను గాజువాక ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానంటే నేను అడిగాను జనరల్ బాడీని, ఎందుకు మీరు నన్ను గాజువాక పంపిస్తున్నారు ఇట్లా అని చెప్పుకుంటూ మాట్లాడితే జనరల్ బాడీకి సంబంధించిన ఇది వచ్చినప్పుడు ఎందుకు మీరు వెంకటరామయ్య పెందుర్తి పంపిస్తున్నారంటే, ఇక్కడ మనం బలంగా పనిచేసేవాడు కావాలి, అక్కడ ఎలక్షన్ గెలిచేవాడు కావాలి. వెంకటరామయ్య గారు అయితే గెలిపించి పంపిస్తారంటే అందుకని స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఇక్కడ నేను చెప్పలేదండి, మీరు చేయి లూపేసి అట్లా అట్లా వెంకటరామయ్య గారిని బలంగా గెలిపిస్తారు. కానీ వెంకటరామయ్య గారి చిన్న విన్నపం ఏంటంటే, మీరు ఈసారి అయితే మీరు చిన్న చేతుల్లో చాలా జారిపోకుండా బలంగా మనకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎక్కడ జారిపోదాం అనుకున్న మా వాళ్ళు పట్టుకుంటారు, అందుకని జాగ్రత్త. ఎందుకంటే నాకు ఈయన చాలా ప్రేమతోటి బలంగా నిలబడే నాయకుడు. ఎలక్షనీరింగ్ అంటే అణువణువునా తెలిసిన వ్యక్తి, నాకు తెలియదేమో కానీ వెంకటరామయ్య గారికి ఎలక్షనీరింగ్ అద్భుతంగా తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము అండగా ఉంటాం. ఆయనకి పెందుర్తి ఎమ్మెల్యే, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం ఉండదు. పెందుర్తి ఎమ్మెల్యే అదే బండారు సత్యన్ ఎవరో పేరు కాదు, నాకు ముఖ్యం మాట్లాడుతుంది ఎమ్మెల్యే. ఇందాక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చాను నేను, రాజ్యాంగబద్ధంగా భారతదేశాన్ని కట్టుబడి ఉంటానని చెప్పాను. మరి వీళ్ళు కూడా కట్టుబడి ఉండాలి కానీ మేము దోపిడీలు చేయము, అవినీతి చేయము, మరి వీళ్ళు ఎందుకు చేస్తారు, మీకు భూ కబ్జాలు ఎందుకు చేస్తారంటే, పెందుర్తి ఎమ్మెల్యే అడ్డగోలుగా భూ కబ్జాలు చేశారు. వాళ్ళని ఎదుర్కోవాలని నాకు ఆ సీట్ నాకు కావాలి. పెందుర్తి మనకు కావాలి అంటే దానికి ఈయన కావాలి, అందుకే నేను పెట్టాను అక్కడ. అటు ఇటు చేస్తే సరిపోదు, ఎందుకంటే అక్కడ భూ కబ్జాలను ఆపాలంటే ఆ సీటు మనకి కైవసం అయితే తప్ప నేను భూ కబ్జాలను ఆపలేను. పెందుర్తి ఎమ్మెల్యే బండారావు సత్యానందరావు వాళ్ళ అబ్బాయిని ఆపాలి అంటే నాకు ఆ సీట్ మనకు కావాలి, జనసేనకు కావాలి. అందుకని కష్టమైనా సరే ఇబ్బందులైనా సరే పెందుర్తి అయి మనం గెలిచి కష్ట బలంగా మనం జనసేన జెండా పెట్టి చూపిస్తాం అక్కడ. అసలు నేను గాజువాక నుంచి పోటీ చేస్తానంటే ఎలాంటి వాడు చెప్పాడంటే మామూలు చెప్పలా. అభ్యర్థిని పరిచయం చేసినంత ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడతాం. మూడు సభలు మాట్లాడాలి ఈరోజు నాగండి, జస్ట్ స్టార్టింగే ఉంది. వాయిస్తాను ఒక్కరు చెప్తాం, ఒక్కొక్కరు అన్యాయం చూపిద్దాం. గాజువాక మీరు వస్తే బాగుంటుందంటే అది అలా కాదు, నాకు జనరల్ బాడీ చెప్పాలని నేను చెప్పినప్పుడు మేము జనరల్ బాడీ కన్వే చేస్తాం. జనరల్ బాడీ అంటే దాదాపు ఒక 3,000 మంది ఉంటారు, వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఐడీస్ ఇచ్చి ఇవన్నీ మేము చేసుకుంటూ ఉంటాం. ఈ గాజువాక మీకు అండగా ఉంటుందని చెప్పిన మొదటి వ్యక్తి తను సీట్ కోసం వచ్చి మీరు సీట్ ఇచ్చిన ఇవ్వకపోయినా మీకు అండగా ఉంటానని చెప్పి మనవాడైన తిప్పల రమణారెడ్డి గారిని ఎంత ఇష్టం అంటే నాకు ఈయన గుండెల నిండా ప్రేమ ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకుంటాం. ఈయన ఎంత అందంగా గౌరవిస్తానో మీరు నాకు జనసేన ప్రభుత్వాన్ని తెచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఈయన గౌరవం ఎంత గౌరవిస్తాను. నేను తిప్పల రమణారెడ్డి గారు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు నీళ్ళు లేనప్పుడు నాకు నీళ్ళు ఎందుకు? మీరు వర్షంలో తడుస్తుంటే ఆ రోజున ప్రధానమంత్రి గారు మాట్లాడుతుంటే ఇంకా మిగతా పెద్దలు మాట్లాడి గొడుగు పట్టుకోవాలి, గొడుగు పడితే సత్ గొడుగు తీయండి నాకు ఎందుకని. మా వాళ్ళు వర్షంలో తడుస్తున్నప్పుడు నేనేంటి నాకేంటి నేను అలా. ఈరోజు నా గొంతు ఎండుకుపోతా ఉంటే మీ గొంతు ఎండుకుపోతాను, నా గొంతు కూడా ఎండుకుపోయాను, పోనీ ఏదో జీవితం పోతుంది. మీకు ఒకే ఒక అభ్యర్థిని పరిచయం చేయలేదు, మీకు అందరిని పరిచయం చేశాను, ఒకే ఒక అభ్యర్థిని పరిచయం చేయలేదు మీకు. ఆ అభ్యర్థి కొంచెం మీ అందరికీ ఎంతవరకు తెలుసో నాకు తెలియదు కానీ కొంచెం మీకు గుర్తిస్తారు నేను అనుకుంటున్నాను. అభ్యర్థిని కొంచెం బలంగా మీరు ఆయనకు ఎంతో కొంత సహకరించండి. కొంచెం నిలబడే వ్యక్తి, పారిపోయే వ్యక్తి కాదు. వైజాగ్లోనే ఏదో చిన్నపాటి క్లాసెస్ తీసుకున్నాడంట 10 సంవత్సరాల క్రితం. ఆ అభ్యర్థిని గాజువాక్కి అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఆ అభ్యర్థి పవన్ కళ్యాణ్. సో నన్ను కూడా అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, అన్నం పెట్టమని అడిగేవాడిని కాదు, మా అమ్మాయి తీసుకొచ్చి పెట్టేది. నాకు తల్లి ప్రేమ చూపించారు, తండ్రి ప్రేమ చూపించారు, సోదరు ప్రేమ చూపించారు, సోదరి ప్రేమ చూపించారు. కానీ నా వంతు బాధ్యతగా ఒక నాయకుడిగా, ఒక అభ్యర్థిగా
పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థిని గాజువాక నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాడు. మీ దీవెనలు కావాలి. Subscribe to our channel and press the bell icon for the latest updates.